Visakalo, Chalo Adani Gangavaram Port Kupilpunicharu, Port Nirvasita Karmikulu, Jita Bhatyala Samasyalu Parishkarinchalantu Ivala Banduku Pilipunicharu. Dinto Port Daggara Policelu Bhariga Moharincharu, Gangavaram Port Gate Kakunda, 100 Meterlone, Adananga, Bhari Gate Nu, Erpatu Chesaru, Gate Iruvaipula Kanche Erpatu Chesaru. Karmikulu Evaina, Karyakalapalu Palpadite, Aduplog Tiskune Avakasam Undi, Gangavaram, Dibbapale Nirvasitulu, 600 Udyogalu, Pending Package Ivvalani, Jetty Nirminchalani, Demand Chestunnaru, Nirvasitulu. Visakhalo, Chalo Adani Gangavaram Port Kupilipunicharu Port Nirvasita Karmikulu, Jita Bhatyala Samasyalu Parishkarinchalantu Ivala Banduku Pilipunicharu, Dinto Port Daggara, Policelu Bhariga Moharincharu. Gangavaram Port Gate Kakunda, 100 Meterlone Adananga, Bhari Gate Nu Erpatu Chesaru, Gate Iruvaipula Kanche Erpatu Chesaru, Karmikulaku Evaina Karyakalapalu Palpadite, Aduplog Tiskune Avakasam Undi. Gangavaram Dibbapale Nirvasitulaku 600 Udyogalu Pending Package Ivvalani Jetty Nirminchalani Demand Chestunnaru Nirvasitulu. Ide Vishayaniki Sambandhinchi Marinta Samacharam Maa Pratinidhi Chiranjeevi Live Lo Andistaru. Chiranjeevi. యశ్వంతోస్ ప్రస్తుతం మనం గంగవరం పోర్టు పరిసర ప్రాంతాల్లో ఉన్నాము. మరి కాసేపట్లో ఈ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా పోర్టు ముట్టడికి కూడా పిలిపించినటువంటి పరిస్థితి నెలకొంది. దీంతో కార్మిక సంఘాలతో పాటు ఇందులో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు కూడా లోపలికి ముట్టడించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ప్రస్తుతం మనం చూడొచ్చు, ప్రస్తుతం పోలీసు బలగాలన్నీ కూడా పూర్తి స్థాయిలో భద్రత కూడా ఏర్పాటు చేసే మరోవైపు పోర్టు ప్రధాన గేట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ముఖ్యంగా కంచెలను కూడా ఏర్పాటు చేశారు లోపలికి ఎవరిని వెళ్లకుండా. ఇప్పటికే దీనికి సంబంధించి ఏదైతే వేతనాల పెంపుపై అదేవిధంగా ఇతర సమస్యలపై కూడా గత 45 రోజుల నుంచి కూడా నిర్వాధిక సమ్మె నిర్వహిస్తున్నారు. అయితే ఈరోజు ముట్టడికి పిలుపునివ్వడంతో ప్రస్తుతం ఏదైతే దెబ్బపల్లెంతో పాటు గంగవరం ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఇప్పటికొచ్చి ముట్టడికి ప్రయత్నించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు అప్రమత్తమై భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కంచెలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మరి కాసేపట్లో ఇక్కడ ఏదైతే గ్రామస్తులు ఉన్నారో మొత్తం సుమారు 600 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులంతా కూడా ముట్టడికి ప్రయత్నించింది. అయితే లోపల ఉన్నటువంటి పర్మనెంట్ ఉద్యోగులు కూడా దీనికి సంబంధించి మద్దతు కోరారు. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే 44 రోజుల నుంచి కూడా ఈ నిర్వాధిక సమ్మె అవుతుంది. అయితే ఈ రోజు ముట్టడికి పిలుపునివ్వడంతో ప్రస్తుతం ఎలాంటి పరిస్థితుల్లో చోటు చేసుకుంటాయి అనేది ప్రస్తుతం చూడాలి. అయితే బేసిక్ గా వీళ్ళకి 12,000 రూపాయలు జీతాలు ఇస్తున్నప్పటికీ 32,000 వరకు కూడా పెంచాలని చెప్తున్నారు. బేసిక్ 22 వరకు పెంచాలని చెప్పేసి వీళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మరి కాసేపట్లో పోర్టు సంబంధించినటువంటి ఎవరైతే నిర్వాసిత గ్రామస్తులు ఉన్నారో ఆ కాంట్రాక్టర్లు కూడా ఇక్కడ ముట్టడికి ప్రయత్నించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు ఎటువంటి గొడవలు జరగకుండా పూర్తి స్థాయిలో భద్రత కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు మరోవైపు కంచి కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరి కాసేపట్లో ఇక్కడ ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయనేది చూడాల్సి ఉంది. సంతోష్.